తప్పుతారా అంటూ పార్టీ నుంచి ఈడ్చి తనిన నేతలనే ఇప్పుడు వెల్కమ్ బ్యాక్ చెప్తున్నారు. పార్టీ నుంచి తరిమేసిన వాళ్లకు రెడ్ కార్పెట్ తో స్వాగతం పలుకుతున్నారు. అదేంటో మరి తెలంగాణ కాంగ్రెస్ పెద్దల కోసం మెల్లమెల్లగా తగ్గిపోతోంది. రాజకీయం అంటేనే సందర్భానికి తగ్గట్లు రంగులు మార్చడం. అవసరం ఉంటే ఎలాంటి వాళ్ళైనా కావాల్సిన వాళ్ళే. అక్కడ తీరింది అంటే ఎంతటోడైనా పనికిరానోడే. అన్ని పార్టీలది ఇదే ధారణి. కానీ ఈ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ తప్పు చేసింది. ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తోంది. క్రమశిక్షణ ఉల్లంఘించారు అంటూ మెడబెట్టుకుని పార్టీ నుంచి గెంటేసిన వాళ్లకు తిరిగి స్వాగతం పలుకుతోంది. జరిగిందేదో జరిగిపోయిందని కలిసి పనిచేద్దాం రమ్మంటూ సస్పెన్షన్ వేట్ వేసిన వాళ్లకు రెడ్ కార్పెట్ వేస్తోంది. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో సీట్లు దక్కని కొంతమంది నేతలు రెబల్స్ గా బరిలోకి దిగారు. రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె శ్రవంతి, నల్గొండ జిల్లా మునుగోడులో మాజీ మంత్రి రత్నాకర్ రావు కుమారుడు కృష్ణారావు, కరీంనగర్ జిల్లా కోరుట్లలో మాజీ ఎమ్మెల్యే అరుణ తార, నిజామాబాద్ జిల్లా చుక్కల్లో కాంగ్రెస్ రెబల్స్ గా పోటీ చేశారు. రెబల్స్ బరిలో ఉండటంతో కాంగ్రెస్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. పార్టీ అభ్యర్థులు మిత్రపక్షాల అభ్యర్థుల ఓటమికి మీరే కారణమంటూ రెబల్స్ అందరినీ సస్పెండ్ చేసింది హైకమాండ్. ఇలా చిన్నా పెద్ద కలిపి తెలంగాణలో సుమారు 50 మంది నేతలు గత ఎన్నికల సమయంలో సస్పెండ్ అయ్యారు. అయితే అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉంటున్న ఈ నేతల వల్ల ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నష్టపోతోందని తెలుసుకున్నారు టీపీసీసీ నేతలు. వారిని తిరిగి పార్టీలోకి తీసుకుంటే లాభం ఉంటుందన్న అభిప్రాయానికి వచ్చారట. అందుకే వారి సస్పెన్షన్ ని ఎత్తివేసేందుకు హైకమాండ్ అనుమతి కోరారు టీపీసీసీ పెద్దలు. ఎలాగూ పార్టీ ఓడిపోయింది, ఉన్నవాళ్లను కూడా దూరం చేసుకుంటే అంతే సంగతులన్న ఉద్దేశంతో హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. సస్పెండ్ చేసిన వారిని తిరిగి పార్టీలోకి ఆహ్వానించడం వెనుక వేరే కారణాలు వినిపిస్తున్నాయి. ఈ నేతలందరికీ నియోజకవర్గంలో మంచి పట్టుంది. ఇది తెలిసి కూడా వారిని కాపాడుకోలేకపోతే రేపో మాపో మరో పార్టీలోకి జారుకుంటారన్న భయం పట్టుకుందట టీపీసీసీకి. ఎవరినైతే సస్పెండ్ చేశారో వారిని బతిమలాడుకుని వారితోనే మా సస్పెన్షన్ ఎత్తివేయండి అని లేఖలు రాయించుకున్నట్లు తెలుస్తోంది. ఇలా చాటుమాటుగా లేఖలు రాయించుకుని క్షమించేశాం పో అని పైకి బిల్లప్పిస్తూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారట టీపీసీసీ నేతలు. ఈ నెల 19న జరిగే టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ సమావేశంలో సస్పెన్షన్లను లాంఛనంగా ఎత్తివేస్తారని సమాచారం. దట్ ఈస్ కాంగ్రెస్ మార్క్ పాలిటిక్స్. ఇది ఇవాళ ఆఫ్ ది రికార్డ్. నమస్తే.